ఈరోజు మనకి 100కి 100% ఎందుకు వచ్చింది అంటే 5 కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం మనం. దెబ్బలు తిన్నాం మనందరం. మన ఎవరు ఇక్కడ ఉన్నా వేదిక పైన వీళ్ళుంటే, మన గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే, పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు, ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టే ఈ విజయం సాధ్యమైంది. 21 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం, శ్రమ, మీ మేధో మదనం, మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ. జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అది ఒక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మనం పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీకి అంటే నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. అంటే మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు, రాష్ట్ర బాగోగు కోసం తపన పడ్డారు. సో మీ అందరికీ చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనం అడుగుతా ఉన్నారు, ఏమైనా ఆశించావా నువ్వు పదవులు, ఉప ముఖ్యమంత్రి అవుతావని నేను ఆశించావా? నిజంగా చెప్పాలంటే నా నిజంగా ఏమి ఆశించలా. నేను మీరు చూశారు అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు ఎవరైతే, మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్రను ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు, కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే, పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే, వారు చేసిన సేవలు మర్చిపోతే మనం కృతజ్ఞహీనులు అయిపోతాం. అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చిన వాడిని, ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి, అలాంటి ప్రేరణతో వచ్చాను. అందుకే నేను పదవులు ఏమి ఆశించలే, అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవులు అడగలేదు, ఏమి చేయలేదు. మీరు చూస్తే నేను ఎక్కడ కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమి నేను మాట్లాడలేదు, దాని గురించి చెప్పలే. పదవులు ఉన్నా లేకపోయినా పని చేస్తాం, ప్రజల కోసం పనిచేద్దాం, నిలబడదాం, ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు. అలాంటి మనకి ఈరోజున మన ప్రభుత్వంలో భాగస్వామి అవ్వటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత. ఈ మనం ఈ 21 మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే, నేను ఎప్పుడు అధికారం నేను చూడలేదు, ఎమ్మెల్యేకి అడుగు పెట్టలే, అధికారం ఎప్పుడు చూడలేదు. ప్రజలతో పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది, దాని తాలూకు కష్ట నష్టాలు ఏంటి, దాని లోతుపాత ఏంటి మనకి ఎప్పుడు తెలియదు. అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం, సివిల్ సప్లైస్, అలాగే సినిమాటోగ్రఫీ, టూరిజం, దాంతోపాటు పర్యావరణం, అటవీ శాఖ, అలాగే పొల్యూషన్ శాఖ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, చాలా అవగాహన ఉండాలి. ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను నేను ఈ శాఖలు అన్నీ అంటే, ఇది నా మీద చాలా బాధ్యత ఉంది. పదే పదే మాట్లాడాను నేను, కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యత నుంచి కూడా తప్పుకుంటాను, ఇంకెవరికైనా కూడా అప్పగించేస్తాను. కాకపోతే అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన ఒక విధి విధానాలు బలంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు అప్పచెప్తాను. అలాగే మనందరి మీద కూడా 5 సంవత్సరాల కాలం గిరుని తిరిగిపోదు, ఎక్కువ సమయం పట్టదు. అలాగే మన ఎమ్మెల్యేలందరికీ కూడా, పోటీ చేయని చోట్ల కూడా మన నాయకులందరికీ కూడా, ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ. అది మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది. దేశం మొత్తం ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం. అది నేను ఒక్కడిని చేశానని కానీ, నేను ముందుని నడిపించానేమో కానీ నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి 21 మంది మనకి సభ్యుల్ని, 2 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆషామాషే విషయం కాదు. మన ఉదయ్ గారు కానీ బాలసౌరి గారు కానీ మనం అడుగుతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఉన్నా ఏం మాట్లాడాలి అంటే, ఉదయ్ గారు కూడా చెప్పారు మీరు ముందు అవగాహన చేసుకోండి,
ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి. ఏదైనా కీలకమైన పరిస్థితులు అంశాలు ఉంటే సీనియర్ పార్లమెంటేరియన్ బాలసౌరి గారు ఉన్నారు, ఆయన ముందుకు తీసుకెళ్తారు. ప్రధానమంత్రి గారితో కూడా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలసౌరి గారికి ఒకటే చెప్పాను. 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి, కానీ ఆయనకి బరువు పెంచకూడదు. ఇది ఒక్కటే చెప్పండి, నా మాటకే చెప్పండి. ఆయనకి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచేవాళ్ళం కాదు. అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకు వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు, వెంటనే కలవచ్చు కదంటే నాకు తెలుసు ఆయనకి. ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలండి, అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం, కలుస్తాం. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడిని. బరువు పెట్టకూడదు వాళ్ళకి, కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను, ఒక్క మాట చెప్పండి నాకు, నేను మీకు అండగా ఉంటానని చెప్తాను. నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు. నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా, చిన్న పదవి ఆశించలా, ఏం ఆశించలా. వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి, ఆ మార్పు కోసం మేము నిలబడాలి అనే ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. అలాగే మన నాయకులు కూడా, పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.